శ్రీనివాస్ వాసుదేవ్ గారిని ఆహ్వానిస్తున్నాను. వీరి జన్మస్థలం విశాఖపట్నం, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ తీసుకున్నారు. ఆంగ్లంలో 20 వరకు సంకలనాలు, తెలుగులో కథలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంగ్ల సాహిత్యానికి గాను 2013లో రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు లభించింది. శ్రీనివాస్ వాసుదేవ్ గారు తెలుగు కవిత్వంపై ఆంగ్ల ప్రభావం అనే అంశంపై చర్చించడానికి మన ముందుకొస్తున్నారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం గురించి మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా కన్యాశుల్కం గురించి మాట్లాడుకోకుండా ప్రసంగం అనేటువంటిది పూర్తిగా అసంపూర్ణమవుతుంది. అందులో గురుజాడ గారు వాడినటువంటి ఆంగ్ల పదాలు కానివ్వండి, ఆంగ్ల భాష గురించినటువంటి ఆయన చేసిన ప్రస్తావనలు కానివ్వండి, మనందరికీ సుపరిచయం. అందులో గిరీశం, వెంకటేశం అని ఇద్దరు క్యారెక్టర్లు ఉంటారు. వెంకటేశం గిరీశం దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు. పండగ సెలవులకి ఊరొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, నాన్న వెంకటేశం ఓ పాలు మీ ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకోరు, వినాలని ఉంది. పాశ్చాత్య ప్రభావం అనేటువంటిది మన దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఉన్నటువంటిది. అందుకే ఆంగ్ల భాషలో దాదాపు 68% మిగతా భాషల నుంచి తీసుకున్నటువంటి ఎరువు పదాలే తప్ప సొంత పదాలు లేవు. ఆ విధంగానే భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించినటువంటి ఫలితంగా భారతీయ భాషలన్నింటిపైన కూడా ఆంగ్ల ప్రభావం ఉంది. అలాగే తెలుగు సాహిత్యకారులపైన ఉంది. అది నాటకం కానివ్వండి, కథ కానివ్వండి, కథానికి కానివ్వండి, సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా కానివ్వండి. కన్యాశుల్కం నాటకం అయితే ఆ తర్వాత చిట్టుబాబు గారి నవల చివరకు మిగిలేది. అతను స్వచ్ఛందంగా అతను ముందు మాటలోనే చెప్పుకున్నారు, షేక్స్పియర్ రాసినటువంటి హామ్లెట్ నాటకం ఆధారంగా నేను ఈ నవల రాస్తున్నాను, నాపై విపరీతమైనటువంటి ప్రభావం చూపించినటువంటి నాటకం హామ్లెట్ అని చెప్పి అతను చెప్పుకున్నారు ముందు మాటలో. అంటే తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం అంత స్థాయిలో ఉంది. అలాగే ఇంకా నాటకం అయిపోయింది, నవల అయిపోయింది, కథలు కథానికలు నవలలు విషయానికి వస్తే 20వ శతాబ్దంలో యండమూరి వీరేంద్రనాథ్ మల్లా కథలు వాటి నవలలపై కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం ఎంతవరకు ఉందో మనందరికీ తెలిసిన విషయం. ఇలా ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్య ప్రభావం అనేటువంటిది ఎంఏ ఇంగ్లీష్ చదివినా చదవకపోయినా ఆంగ్ల కవులని ఆంగ్ల సాహిత్యాన్ని ఆకలింపు చేసుకుని అనుభూతి చెంది వారి ప్రభావాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ రచనలో చూపించినటువంటి రచయితలు మనకి తెలుగులో కోకలలో ఉంది. ఈరోజు పూర్తిగా నిఖర్చిగా నిఖార్సైన తెలుగు కవిత్వం మనకి దాదాపు కనబడదు. అమజేవరో ఒక ప్రవక్త అన్నారు ఒక సభలో, ఇప్పుడు మనం చదువుతున్నది పూర్తిగా తెలుగు ఆంగ్ల కవిత్వం అండి. నిజమే, ఇప్పుడు తెలుగు భాష ఆంగ్ల పదాల్ని పూర్తిగా సొంతం చేసుకుంది. చాలా వరకు ప్రతి భాషలోనూ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని నామవాచకాలకి తత్సమానమైనటువంటి పదం దొరకపోవడం అనేటువంటిది చాలా సాధారణంగా జరిగేటువంటి విషయం. ఉదాహరణకి తెలుగులో అది కానీ మిగతా భారతీయ భాషలో కానీ స్టేషన్ అనే పదం స్టేషన్గానే ఎక్కువగా వాడటం జరుగుతుంది. కానీ అంత సమానమైనటువంటి జాతీయాన్ని కానీ తన భాషలో ఉన్నటువంటి మరో పదాన్ని వాడటం జరగదు. దానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులు భారతదేశానికి ట్రైన్స్ అనేటువంటి తీసుకొచ్చేంత వరకు మనకి ట్రైన్స్ లేవు, రైలు బెడ్ అనేటువంటిది లేదు. ట్రైన్స్ వచ్చిన తర్వాతనే స్టేషన్ అనే పదం వచ్చింది. అంతవరకు స్టేషన్ గురించి తెలుగులో పదం వెతుక్కోవాల్సి నిర్మించాల్సిన అవసరం అగత్యం మనకు రాలేదు. కాబట్టి ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్టేషన్ అనేటువంటిదే వాడుకుంటూ పోతున్నాం. కాకపోతే డైలెక్టల్ డిఫరెన్సెస్ అంటే మాండలికాల యొక్క భేదం చాలా వరకు కనబడుతుంది. కొంతమంది టేషన్ అంటారు, స్టేషన్ అంటారు, స్టేషన్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. కానీ మొత్తానికి స్టేషన్ అనే పదమే మన భాషలో పర్మనెంట్ అయితే ఈ రకంగా చూసుకున్నట్టయితే తెలుగు భాషలోనే వ్యావహారికల్లోనే ఆంగ్ల భాష ప్రభావం విపరీతంగా ఉన్నప్పుడు తెలుగు సాహిత్యం తెలుగు కవిత్వంపై ఆంగ్ల ప్రభావం అనేటువంటిది చాలా మామూలు విషయం, సర్వసాధారణ విషయం. కన్యాశుల్కం దగ్గర నుండి 21వ శతాబ్దంలో ఈరోజు పుంఖాను పుంఖాలుగా వస్తున్నటువంటి తెలుగు సాహిత్యంపై ఆంగ్ల భాష ప్రభావం విపరీతంగా. చలం ప్రేమలేఖలో అనేటువంటి పుస్తకం మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాదాపు 50 ప్రేమలేఖలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో సగానికి పైగా ప్రేమలేఖలు ప్రతి ప్రేమలేఖ ఒక ఆంగ్ల కవితతో కానీ ఆంగ్ల వాక్యాలతో కానీ ప్రారంభమవుతుంది. చలం రాసినటువంటి ప్రేమలేఖలో
ఒకనొక ప్రేమలేఖ 25వ దాంట్లో ఒక ఒక టాగోర్ రాసినటువంటి ఒక పద్యాన్ని ఉటంకిస్తూ ప్రారంభిస్తాడు. అలా రాస్తూనే ఇలా అంటాడు, టాగోర్ రాసిన పద్యం చదివినంతసేపు నువ్వే జ్ఞాపకం వచ్చావు. అత్త సంగత అదంతా పిచ్చిది, ఆమెకు నన్ను చూస్తే ఏమీ అట్లాంటి ప్రేమ లేదని నాకు తెలుసు. టాగోర్ పై ఆంగ్ల ప్రభావం ఎంతవరకు ఉందో మనందరికీ తెలిసిన విషయం. భారతీయ ఆంగ్ల కవుల్లో ప్రముఖుడు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ట్యాగోర్ని ఉటంకించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా తెలుగు సాహిత్యంపై వారంతర వారగా ఉన్నటువంటి ఆంగ్ల ప్రభావం. అదే ప్రేమలేఖలో మరో వాక్యంలో ఇలా అంటున్నారు చలం, స్త్రీలు ఆర్జన ప్రారంభించి కార్యరంగంలోకి దిగానే వాళ్ళు ప్రయోజన సాధనమే ముఖ్యంగా పెట్టుకుని ప్రస్తుతం మగవాళ్ల మళ్ళీనే క్యాలిక్యులేటింగ్ అయిపోయారు, డబ్బు సంపాదించే యంత్రాల్లా మారారు. ఇలా క్యాలిక్యులేటింగ్ అనేటువంటి పదం అంటే సాహిత్య ప్రక్రియలో కానివ్వండి, వ్యావహారిక భాషలో కానివ్వండి, మనకు ఏది సులభంగా ఉంటుందో దాన్ని మాత్రం వాడుకలో తీసుకోవడం అనేటువంటిది సర్వసాధారణంగా చెప్పేటువంటి విషయం. అక్కడ ఒక భాషకు ఒక టైటిల్ అని, లేదంటే అంటరాని భాష కానీ, లేదంటే అది మన భాష కాదు కాబట్టి మనం మాట్లాడకూడదని, తెలుగు కవిత్వం అంటే పూర్తిగా 100% తెలుగు పదాల్లోనే ఉండాలి అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే తెలుగు భాషలోకి ఆంగ్ల భాష అంతలా చొచ్చుకుని వచ్చేసింది. తెలుగు పదాలకి ఆంగ్ల భాషా ప్రభావం ఎంతవరకు ఉందంటే కొన్ని పదాలకు అసలు తెలుగు సమానమైన పదాలు లేవు. ఒకళ్ళు ఉన్నా అది వాడుకలో మాట్లాడుకునే అవకాశం లేదు. ఉదాహరణకి వేవ్ లెంగ్త్ చాలా సులభంగా ఇల్లిటరేట్ కూడా సార్ మాట్లాడగలిగేట మాట, మరి దానికి తెలుగు సమానమైన పదం తరంగ దైర్ఘ్యం అంటారు. అది ఎంతవరకు వాడుకలో ఉండేటువంటి అవకాశం ఉందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే మరొక సంఘటన, మరొక ఉదాహరణ చలందే 38వ ప్రేమలేఖలో దాదాపు ఆ పేజీలో ఆ ప్రేమలేఖలో 90% ఇంగ్లీష్ పదాలని ఉపయోగించుకున్నాడు. తన ఆవేదన అంతా కూడా ఒక పారాగ్రాఫ్లో ఇట్లా చెప్తాడు, కానీ పా అంటే ఆ వ్యక్తి పేరు పా అని మాత్రమే చలం చెప్పదలుచుకున్నాడు. ఆ పా నాతో మాట్లాడకపోతే నాకు అట్టే దిగులే లేదు, నాకు ఎక్స్ప్లెనేషన్ చాలా అసహ్యం. టు బీ మిస్అండర్స్టూడ్ హ్యాస్ బికమ్ ఏ లైఫ్ హ్యాబిట్. పా అమ్ముడుపోయాడు, చాలా చార్మింగ్ కంపానియన్ ఇన్ ఎగ్జైల్, అంతేకాని అతని రిఫైన్డ్ సెల్ఫిష్నెస్ని, ఎగ్జల్టెడ్ వ్యానిటీని భరించడం కష్టమయ్యో. ఇలా ఉంటుంది చలం పై ఆంగ్ల సాహిత్య ఆంగ్ల భాషా ప్రభావం అనేటువంటి. కాబట్టి తెలుగు కవిత్వంపై, తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావంలో ఆంగ్ల అనేటువంటి దాంట్లో ఇక్కడ ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యం రెండు కనిపిస్తాయి. విరివిగా షేక్స్పియర్ కొటేషన్స్, కీట్స్ కొటేషన్స్, అందమైన వస్తువు చూసినప్పుడల్లా కూడా ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని చాలా హ్యాపీగా మాట్లాడుకునేటువంటి సందర్భాలు మనం వింటూ ఉంటాం, చూస్తుంటాం, చదువుతూ ఉంటాం. అలాగే వ్యవహారిక భాషలో రాస్తున్నటువంటి కథల్లో మరీ ముఖ్యంగా క్యారెక్టర్స్ మాట్లాడుకునే భాష యాజ్ ఇట్ ఈజ్గా అచ్చంగా అలాగే రాయాలి కాబట్టి అందులో కూడా విపరీతంగా ఆంగ్ల పదాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంగ్లాన్ని మనం ఒక రకంగా తెలుగు భాషలోకి మనం అంగీకరించాం, యాక్సెప్ట్ చేస్తాం, స్వీకరిస్తున్నాం పరిపూర్ణంగా సంపూర్ణంగా, ఎందుకంటే వ్యవహారికలో అది ఒక భాగం అయింది కాబట్టి.